మహిమాన్వితమైన తులసి గురించి అనేక నియమాలు చెప్తారు పెద్దలు. వాటిని సరిగ్గా పాటించకపోతే శుభాల మాట అటుంచి దురదృష్టం దరిద్రం వెంటాడుతాయి. అందుకే తులసికి సంబంధించి తప్పక పాటించాల్సిన కొన్ని నియమాల్ని మనం తెలుసుకోవాలి. ప్రతి హిందువు తన ఇంట్లో తప్పక పెంచే పవిత్రమైన మొక్క తులసి. తులసి మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది. ఇంట్లో తులసి ఉంటే సకల శుభాలు మనల్ని పలకరిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. తులసి ఆకులతో అర్చన చేస్తే నారాయణుడైన శ్రీ వెంకటేశ్వరుడు అత్యంత శీఘ్రంగా ప్రసన్ననవుతాడు. ఇంటికి నాలుగు వైపులా ఎటైనా తులసి మొక్క ఉండవచ్చు. తూర్పున తులసి బృందావనం ఉంటే ఇంట్లోని స్త్రీలు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. పడమట దిక్కున ఉంటే డబ్బు రాబడి పెరుగుతుంది. దక్షిణ వైపు ఉంటే మోక్షం లభిస్తుంది. ఇక ఉత్తరాన తులసి ఉంటే సద్బుద్ధి కలిగటమే కాక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లల చదువులకి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంటికి ఏ దిక్కున తులసి బృందావనం ఉన్నా తప్పక పాటించాల్సిన ప్రధానమైన నియమం స్త్రీలు బహిష్టతో ఉన్న కాలంలో చెట్టును ముట్టుకోకపోవడం. మిగతా రోజుల్లో అంతా ఎలా ప్రవర్తించిన తులసి మొక్కకి కూడా దేవత విగ్రహాలు పూజ గదితో సమానమైన గౌరవం ఇవ్వాలి. ఆ మూడు రోజులు మహిళలు తులసికి దూరంగా ఉండాలి, లేదంటే ఎన్నో అరిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాయి పురాణాలు. స్త్రీలే కాదు పురుషులు కూడా ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చే మైల సమయంలో తులసి వద్దకి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు. అటువంటప్పుడు ఇతరుల చేత చెట్టుకు నీళ్లు పోయించాలి. ఇక తులసి మాతకు మనం పోసే నీరు స్వచ్ఛంగా ఉండాలి. వీలైనంత వరకు తాజా నీటిని తీసుకువచ్చి మాత్రమే అర్పించాలి. అలా కుదరకపోతే నీళ్లు తీసుకురాగానే పూజ గృహంలో ఉంచి ఆ నీటిని వాడుతూ ఉండాలి. కాస్తంత పసుపు చిలకరించి శుద్ధి చేసిన నీటిని గంగా గోదావరి వంటి పుణ్యనదుల్ని మానసికంగా అవగాహన చేసి తులసికి పోయాలి. ఇక ఎంగిలి నోటితో కూడా తులసి వద్దకు వెళ్ళకూడదు, అంటే బ్రష్ చేస్తూనో ఏదైనా నములుతూనో వెళ్ళకూడదు. హరికి అత్యంత ప్రియమైన తులసి వద్ద పుక్కిలించి నీటిని ఉమ్మటం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే బృందావనం దగ్గరికి మల మూత్ర విసర్జన చేసిన బట్టలతో కూడా వెళ్ళకూడదు. జుట్టు దువ్వుకుంటూ సైతం తులసి వద్దకు వెళ్ళరాదు. రాలిన వెంట్రుకలు తులసికి చుట్టుకున్నా లేదా తోటలో పడినా అది అనారోగ్యం రూపంలో కుదిపేస్తుంది. అందుకే తులసికి భక్తితో పూజ చేయాలి, శ్రద్ధగా చూసుకోవాలి.